వినూత్నమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ డిస్ట్రిక్ట్ లో అగ్రగామిగా ఉన్న లయన్స్ క్లబ్ సంకల్ప 15 లక్షల రూపాయల నిధులతో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ మెట్ట రాధా సరస్వతి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణులు క్యాన్సర్ అవగాహన కరపత్రాలు ఇతర విభాగాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ, ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ మెట్ట రాధా సరస్వతి, చార్టర్ ప్రెసిడెంట్ సామా రాజేశ్వరి, డాక్టర్ గీతాశ్రీలు మీడియాతో మాట్లాడారు. ఈ ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో డాక్టర్ గీతా, శ్రీ, డాక్టర్ నిరూప, డాక్టర్ నీహారిక, డాక్టర్ మల్లిక, డాక్టర్ సృజన, గైనిక్ టీమ్, 16 మంది డాక్టర్లు పాల్గొని క్యాంప్కు వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా బోన్ డెన్సిటీ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప సెక్రటరీ డాక్టర్ జుబేదాఖాన్ దురాని, ట్రెజరర్ అపరంజిత, పరంకుసం రాజేశ్వరి, లయన్స్ క్లబ్ సంకల్ప సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప నుంచి డాక్టర్ బాదం బాలకృష్ణ గారి క్లినికల్ ల్యాబ్కి వచ్చాము. ఇవాళ ఇక్కడ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇవాళ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ రొటీన్ బ్లడ్ శాంపుల్స్ అలాంగ్ విత్ థైరాయిడ్ ప్రొఫైల్, యూటరైన్, ఓవరైన్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి మేము టెస్టులు కండక్ట్ చేస్తాము. ఇవంతా ఫ్రీగా చేస్తాము. చేసి ఇక్కడి నుంచి ఏదైతే పాజిటివ్ వస్తారో వాళ్ళని సూర్య గ్లోబల్ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి ట్రై చేస్తాము. అందరికీ నమస్కారం అండి. మేము లయన్స్ క్లబ్ సంకల్ప తరఫున ఈరోజు స్త్రీలందరికీ కూడా గర్భాశయ క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సరు వీటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండ్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సర్వైకల్ క్యాన్సర్ అనేది యూటరైన్ క్యాన్సర్స్ అన్నింటిలో, అంటే స్త్రీల క్యాన్సర్లు అన్నింటిలో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కానీ ఏంటంటే దాని గురించి అవేర్నెస్ లేక చాలామంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ క్యాంప్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడమే కాకుండా సర్వైకల్ క్యాన్సర్కు ప్యాప్స్మియర్ కూడా ఫ్రీగా చేస్తున్నాము. ఈ ప్యాప్స్మియర్ వివాహమైన తర్వాత 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అందరూ చేయించుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా దీంతో పాటు ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా ఈ ప్యాప్స్మియర్ HPV స్క్రీనింగ్ అంటాము. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసి ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి వైద్యం చేయించుకోవడం వల్ల ప్రాణహాని లేకుండా ఉంటుంది. అంటే రొమ్ము క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా చాలామంది స్త్రీల్లో వస్తుంది కాబట్టి దాన్ని కూడా స్క్రీనింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఏంటంటే అలా మామూలుగా ఎలా పరీక్ష చేసుకుంటే వాళ్ళు తెలుసుకోగలరు ఎర్లీగా అనేది కూడా ఇందులో అవగాహన కల్పిస్తున్నాము. ఈ సంకల్ప క్లబ్ నారీ మనోరంజన్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ 2 నెలల క్రితం చేయడం జరిగింది. దాంట్లో అది ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అండి. ఆ ఫండ్లో వచ్చిన అమౌంట్ మేము తీసుకొని ఈ కాకినాడ పుర ప్రజల్లో ఉన్న విమెన్ అందరికీ కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ 5.5 లక్షలు మించి ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని కాకినాడలో మనం జగన్నాథపురం నుండి సర్పవరం దాకా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సుమారుగా 500 నుండి 600 మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ సేవలన్నింటినీ వినియోగించుకుంటున్నారని చెప్పడానికి చాలా ఆనందంగా ఉన్నది. అండ్ పిఠాపురం నుండి, అమలాపురం నుండి, సామల్కోట నుండి, పెద్దాపురం నుండి కూడా ఆడవాళ్ళందరూ కూడా వస్తున్నారండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్ టెస్ట్, మ్యామోగ్రామ్కి ఇవన్నిటికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వీళ్ళందరినీ కూడా తగు విధంగా తక్కువ రేట్లలో డాక్టర్స్ని సజెస్ట్ చేసి ట్రీట్మెంట్ అందించడానికి సంకల్ప క్లబ్. నమస్తే అండి, నేను డాక్టర్ నిరూప, ఆర్థోపెడిక్ సర్జన్ని, సంకల్ప్ మెంబర్ని. మేము ఇప్పుడు ఈ క్యాంప్లో ఆర్థోపెడిక్స్ పరంగా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ కూడా పెట్టాము ఫ్రీగా అందరికీ.
మామూలుగానే ఉమెన్కి బోన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ క్యాన్సర్ ప్రోన్ కానీ ఆల్రెడీ క్యాన్సర్తో లైక్ బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇంకా డెన్సిటీ తొందరగా తగ్గిపోతుంది వాళ్ళకి కీమోథెరపీ అయినా రేడియోథెరపీ వల్ల అయినా అవనివ్వండి. సో ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీని టెస్ట్ చేసుకోవటం వల్ల ముందుగానే బోన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి ఆ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసాం దీంట్లో. స్పెషల్గా రాజమండ్రి నుంచి పిలిపించాం వాడిని వచ్చి ఇక్కడ చేస్తారు తీసా. ఈరోజు దీంతోపాటు క్యాన్సర్ వ్యాక్సిన్ అవేర్నెస్ కోసం కూడా మేము ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడ టీంని అరేంజ్ చేసాము. ఈరోజు వచ్చి రిజిస్టర్ చేసుకుని ఈరోజు వేయించుకోలేకపోయినా సరే లేకపోతే వేయించుకున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వేయిద్దామన్నా సరే మేము ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వటం కానీ చేస్తాము. మీరు ఒక 10 నుంచి 15 మెంబర్స్ వరకు ఎవరైనా గ్రూప్ కూలప్ అయితే వ్యాక్సిన్ మీ వరకు అందే ప్రయత్నం మేము చేస్తాము. సెంటర్ పెట్టారు ఇది మహిళలకి ఎక్స్క్లూజివ్ మెడికల్ క్యాంప్ అండి. ఇది ఈ క్లబ్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి. చాలా చక్కటి ప్రోగ్రామ్స్ చేస్తూ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. మా లైనేజ్ యొక్క ఇమేజ్ని బాగా పెంచుతున్నారు. రకరకాల ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. క్లబ్ స్ట్రెంగ్థన్ చేస్తున్నారు. మెంబర్షిప్ 100% అబోవ్ చేశారు ఈ సంవత్సరం. చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ లేని సర్వీస్ వీళ్ళు ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఈ క్యాంపులో ఇంచుమించు ఒక్కొక్క పర్సన్కి 500 రూపాయల పైన వీళ్ళు సబ్సిడీ ఇచ్చి దాన్ని ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలా చేస్తున్నారు. వీళ్ళకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే. మరి వీరు ఉచితంగా బోన్ టెస్ట్ కానీ లైక్ పాప్ స్మీర్ కానీ అలాగే రక్త పరీక్షలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇలాంటివన్నీ కూడా ఉచితంగా థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. నాకు తెలుసుండగా క్యాంపు విలువే సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. చిన్న విషయం కాదు ఇది. మరి చాలా పెద్ద ఎత్తున చేయడం దీనికి సిబ్బంది అయితే డాక్టర్లు అలాగా మొత్తం 15 మంది డాక్టర్లు వస్తున్నారు. సిబ్బంది అయితే 30 మంది డిప్యూట్ చేశారు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి టెస్టులు చేయడం వరకు. మరి ఇంత మెగా వైద్య శిబిరాన్ని ఈ మధ్యకాలంలో ఏ లైన్స్ క్లబ్ కూడా కాకినాడ పరిసర ప్రాంతంలో చేయలేదు. అంతేకాకుండా వాల్యూమ్లో అయితే వారు వారే అంటే డాక్టర్ సర్వీసెస్ కాక నేను చెప్పేది పరికరాలు కానీ టెస్టులు కానీ 15 లక్షలు తక్కువ అవ్వదు. బోన్ టెస్ట్ జస్ట్ ఒకటే 2000 నుంచి 3000 రూపాయలు ఉంటుంది బయట. మరి అటువంటి టెస్ట్ ఉచితంగా చేయడం, అలాగే సలహాలు ఇవ్వడం, అవసరమైన రక్త పరీక్షలు చేయడం, అలాగే పాప్ స్మీర్ టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మరి చేసిన మరి ఈ క్లబ్ ప్రెసిడెంట్ మెట్టా రాధ గారికి, వారి భర్తగారైనటువంటి మెట్టా వెంకటేష్ గారికి, డాక్టర్ గారికి, అలాగే మిగతా ఈ లైన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప సభ్యులు పేరు పేరుని అభినందిస్తూ ఇలాంటి క్యాంపులు ప్రజలకు అవసరమైన ప్రతి చోట ప్రతి వారు చేయాలని కోరుకుంటున్నాను.